మీ కెరీర్ మొత్తంలో అండి ఓవరాల్గా ఎంతమంది శిష్యులు ఇప్పుడు అంటే రచయితలుగా కావచ్చు లేకపోతే దర్శకులు కావచ్చు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? అంటే వీళ్ళందరూ డైరెక్ట్గా శిష్యులు అవుతారు కానీ నాకు కారుగా. ఓకే, వీళ్ళందరూ నాకు బంధువులు అయి కూర్చున్నారు వీళ్ళంతా. అంటే ఓకే, నన్ను బావగారు అనే ధైర్యం లేకపోయినా మా మా ఆవిడ అక్కయ్య అంటారు. ఓకే, వృజనే అంటారు. ఓకే, కొంతమంది అన్నయ్య అంటాడు, రవికుమార్ సోదరు అన్నయ్య అని అంటాడు. ఓకే, ఇట్లా వివి నాయక్ బావా అంటాడు, తెల్ల కళ్యాణ్ కూడా బావా అంటాడు. మాకు రిలేషన్సే తప్ప నేను ఎవరికి గురువుని కాదు, నా గురువు ఎవరు లేరు. నాకు ఇంకా ఇంకా పేర్లు చెప్పండి. ఇంకా అందుకే చాలా మంది ఉన్నారు బంధువులే. నేను చిల్లర కళ్యాణ్ అడిగా, నేను స్టేజ్ మీద సార్ మేడం ఏమైంది ఏమని ఏమండి అని పిలవాలా, బావా అని పిలవాలన్నా, నువ్వు ఎట్లాగైనా పిలవచ్చు అండి. పరాయాళ్ళు ఎవరు లేరు, అందరూ ఉండేవాళ్ళం, ఇప్పటికే అలాగే ఉంటాం. వాళ్ళ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా సేమ్ అదే అలాగే ఉన్నామండి. అలానే ఉన్నాం. ఓకే, ఆ విషయంలో తేడా లేదు. రిలేషన్స్ రిలేషన్స్ అంటే ఓకే, అటాచ్మెంట్స్ అటాచ్మెంట్స్, ఏ మైనస్ లేవు. ఇప్పుడు ఎదిగిన తర్వాత ఎదిగిన తర్వాత ఎక్కువగా ఉంది. ఇంకా వ్యవహారం ఓకే, అంటే మేము ఫోన్ చేసుకోకపోవచ్చు, మాట్లాడుకోకపోవచ్చు, కానీ వాళ్ళ టాపిక్ వస్తే మేము సంతోషపడతాం కదా. ఓకే, రైట్ రైట్. రెగ్యులర్గా కలిసి మాట్లాడటం అనేది వేరండి. అవును, వేరే. ఇప్పుడు మీ బోట్ వాళ్ళు ఎవరిని వచ్చి మాట్లాడతానండి, నేను పలానా ఆయన అక్కడ చూసా ఏం చేస్తున్నాడు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు అంటాం. ఆ ఎఫెక్షన్ వేరు కదా అది. రైట్ రైట్. ఎఫెక్షన్ అంటే డైలీ కలవటం వల్లే రాదండి, నేను అనుకోవటం. ఓకే, తలుచుకోవటంలోనే వస్తుంది. మీ బ్రాండింగ్ సార్, అంటే మరుదూరి రాజా గారి మాట ఈ మాట అన్న సినిమాల్లో మర్చిపోలేని మీ కళానికి సంబంధించిన కొన్ని సినిమాలకు సంబంధించిన డైలాగులు అంటే నేను ఫలానా ఒకటన్ని డిసైడ్ చేయలేనండి. ఇంకా అది అది మీకే సొంతం అన్న విధంగా. అంటే ఇప్పుడు యజ్ఞం చూడండి, ప్రకాశరాజ్ సీన్స్ అన్ని, అది ఇప్పుడు ఒకప్పుడైతే ఊపిరి బిగి చెప్పేవాడి, ఇప్పుడు నాకే మెమరీకి తట్టదు అది స్పీడ్గా. మామూలుగా ఈ ప్రకాశరాజ్ సీన్లు చూశారు కదా, అందులో మొత్తం ఫ్యాక్షనిజం అని గురించి, అసలు ఫ్యాక్షనిజం అంటే అది కదరా ఇది అని చెప్పి ఫస్ట్ చెప్పింది యజ్ఞంలోనే. అంటే ఇట్లా తొడలు అంటే ప్రకాశరాజ్ చెప్తాడు కదా, శ్రీశైలం అది నాభిక్షేత్రంతో మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన కాలజ్ఞానం రాసిన వీరబ్రహ్మేంద్ర స్వామి పుట్టిన గడ్డరామన్ అని చెప్పుకుంటారా మీరు? ఫ్యాక్షనిజం ఆ ఏరియాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆయన ప్రకాష్ రాజ్ గారు. థియేటర్లో ఒక రెండు మూడు సీన్లు ఉతికి అవతలేశాడు కదా ప్రకాష్ రాజ్. ఆ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అలా చూశారు ఆ సీన్స్ వల్ల. అట్లాగా కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని అలా అలా నేను ఇప్పుడు ఒకప్పుడైతే మీరు టకటక చెప్పేసాడు ఈడేలా 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 కానీ ఈ మధ్య అది కాస్త అంటే రాను రాను చాలా ఉండేటప్పుడు మర్చిపోతున్నాను నేను. కొన్ని సినిమాలు అండి, సినిమాలు హార్ట్ఫుల్గా ఈ సినిమాలకు సంబంధించి మర్చిపోలేని సినిమాలు మీ మీ 180లో కౌంట్లో ఈ ఈ సినిమాలు ఇంకా నేను మీ బ్రాండ్ అనే విధంగా. ఏమండి ఫ్యామిలీ పరంగా ఎగిరే పౌరమా అండి, రెవల్యూషనరీ పరంగా నా ఫస్ట్ మా నవభారతమే వస్తుందండి. ఫస్ట్ ఫిలిం నా నవభారతం. కామెడీ పరంగా అలీబాబా అరడం నగలండి. ఇప్పుడు పలానా చోటను ముద్రణ లేదు. ఓకే, ట్రావెలింగ్ ఏంటంటే కామెడీ సీరియస్ అటు ఇటు డబల్ మీనింగ్ డైలాగ్ ఉంటే రాసేసాను. అప్పుడు రాస్తే తిట్టేవాళ్ళు, ఇప్పుడు రాయబట్టి తిడుతున్నారు అంతే కదా. ఆ మధ్య మా శిష్యుడు వాడు వెబ్సైట్లో ఫిల్మ్ తీస్తూ గురుగారు నేను ఆ సీన్ నేను రాసుకుంటాను గురుగారు, బ్లూ ఫిల్మ్ డైలాగ్స్ మొత్తం అవన్నీ రకరకాల శబ్దాలు ఉంటాయి, నిట్టూర్పులు ఓదార్పులు ఇవన్నీ మీరు మీరు రాయదు గురుగారు, మీరు ఆ వదిలే నేను రాస్తున్నాడు. అంటే ఇది ఒక్కటి నేను రాయలేకపోతే నువ్వు రాసాను ఊళ్ళో చెప్పుకుందాం అనుకుంటున్నావా, నేనే రాస్తాను. రాశా డైలాగులు బూతులు రాసేసా. అంటే ఎందుకు రాయనని కాదు, నేను రాస్తాను అంతే. ఎందుకు రమ్మన్నా నువ్వు డిస్టర్బ్ అయితే నేను రాసేస్తాను పెట్టుకో బాక అన్న ఆర్టిస్ట్ ఆయన పేరు నేను ఇప్పుడే మర్చిపోయాను. మన ఆయన పేరు ఏంటంటే గుండు, పెద్ద కళ్ళు ఉంటాయి మన రంగస్థలంలో ఉన్నాడే
మంచి ఆర్టిస్ట్, నెంబర్ వన్ ఆర్టిస్ట్ అండి ఆయన. ఆయన అయితే గురుగారు ఆ వెబ్సైట్ మీరే రాసింది, మీరు రాసేట కదా అను. అదేంటి సార్ అట్లా రాశారు అని, మరి ఎట్లా రాయాలన్నా అనేటప్పటికీ మీ అసలు మీ శిష్యుడు చెప్తున్నాడు గురుగారే రాశారంటే నేను రాయలేమా అది మామూలు. ఇప్పుడు ఏమవుతుందంటే అప్డేట్ కావట్లేదు అంటారు నాకు. అప్డేట్ అంటే ఏంటో నాకు తెలియదు, మేము ఎప్పుడూ అప్డేట్ అయినాం మేము సినిమాలు. ఈవి సత్యనారాయణ గారు మేము అప్డేట్ అయ్యి రాసినవేవి ఇలా. ఇప్పుడు ఇప్పుడు మనసం మీదకి ఆ అమ్మాయిని ఇసిరేసి ఆ అమ్మాయి మీద వీడు సక్సెస్ ఫీల్ చేయటం అనేది అప్డేట్ కాదు. మేము అప్పుడే రాసాంగా అయితే అప్పుడు తిట్టారు కదా, ఇది వికృత్తం. మేము సరదాగా చెప్పేవాళ్ళం, శృంగారం శృంగారం ఇది పైసాచి కథ. నేను ఇది అప్డేట్ కాదులేండి. అవును, అలా చండాలం కూడా రాసేసాను నేను. పోలీస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అక్కడ వచ్చి అంటాడు ఏమండి హంతకుండా ఇరవై నాలుగు గంటలు ఏందిరా మీరు పట్టుకున్న అల్లే రాశా. రాసిన తర్వాత మొత్తం ఆడిది పెట్టామా నేను అప్డేట్ అయినా అన్న బాగా అయినా సార్ మీకన్నా ఎక్కువైతే. ఓకే ఓకే సరే అంతే. ఓకే ఓకే అన్నీ రాయాలి, మనం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం. అవకాశం వస్తే మళ్ళీ అమరశిల్పి చక్కని కూడా రాద్దామనే ఉంటుంది. రాయించుకునే వాళ్ళు ఉంటే ఇది మన వృత్తి, మన ప్రొఫెషన్, మన పని మనం చేసుకుంటూ వెళ్తాం కదండి.